ఏంటంటే మే మీ ఫ్రెండ్ వంశీచందర్ రెడ్డి గారు కలవకుని థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు యాక్చువల్గా యుఏ ఎమ్మెల్యే బాగా పనిచేశారు అనేది ఒకటి ఉంది ఎప్పుడు అక్కడే కనపడేవాళ్ళు హైదరాబాద్లో కూడా పెద్ద గుండేవాడు కాదు అసెంబ్లీలో కూడా చాలా యాక్టివ్ రోల్ ఉండే ఎందుకు జనాలు గుర్తించలేదు కారణం ఏమేమిటి సార్ ఒకటి శ్రీనివాస్ గారు మీరు వంశీచందర్ రెడ్డి రియల్గా నేనంటే నేను దగ్గరుండి చూసిన వ్యక్తి ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఆయన ఎప్పుడు స్వలాభాపేక్షతోన పనిచేసే వ్యక్తి అయితే కనిపించలేదు నాకు ఇప్పుడు ఎందుకంటే మన మా దగ్గర ఎంపీగా మహమూనగర్ జిల్లా నుంచి ఎంపీగా కాంటేస్ట్ చేసినాను మా పార్టీకించి మీకు అందరికీ తెలుసు అప్పుడు నేను మా కాన్స్టెన్సీ బాధ్యతలను కూడా ఆయన దగ్గరుండి నేను చూసిన వ్యక్తి కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంతసేపు ఉన్న ప్రజల మీద ప్రజల సమస్యల మీద పార్టీకి సంబంధించిన ఇష్యూస్ మీదే మాట్లాడు మా ఉండే వ్యక్తి నాకైతే బేసిక్గా ఎందుకంటే ఆయన ఆయన కూడా ఎక్కడ నాకు తెలిసి ఆయన మరో చిన్నారెడ్డి టైపే ఉన్నాడు నేను అంటే నాకు నేను నేను గమనిస్తూ ఉన్న దాన్ని బట్టి చూస్తే ఆయన చిన్నారెడ్డి టైపే నిజీగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఉన్నంతవరకు కూడా ఉన్నంత పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పార్టీకి కట్టుబడి పని చేసుకోవాలని ఆలోచనతోనే ముందుకు అయ్యే వ్యక్తి సో అక్కడ చెప్తా ఉన్నాం కదా ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులను టార్గెట్ చేశారు పర్టికులర్లీ టిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వ్యక్తులు ఉంటే రేపొద్దున మనను ప్రశ్నిస్తారు మన క్వశ్చన్ చేస్తారు మనం కొనాలనుకున్నా కొనలేము ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే అర్థమైంది కదండి ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు కొనే కార్యక్రమాలు మీకు తెలుసు కొన్నారా అమ్ముడు పోయినరా అనేది మనం మా పార్టీ నుంచి గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళని కొనుక్కున్నారా వాళ్ళని భయపెట్టించిరా వాళ్ళకు ఉన్న ఇబ్బందులను బయటకి తీసుకొచ్చి వాళ్ళను చేసిరా తెలియదు కానీ అప్రాజాస్వామికంగా అదే చెప్తా ఉన్నా సార్ ఇక్కడ ఎక్కడ కూడా జరగదు ఎందుకంటే నీకు ఆల్రెడీ నీకు కావాల్సిన టూ థర్డ్ మెజార్టీ ఉంది నీకు ఫుల్ మెజార్టీ ఉన్నప్పుడు అవతల వ్యక్తులను కొనేసి నువ్వు ఇక్కడ తీసుకొచ్చుకొని ఆ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసేసి మీరు అక్రమాలకు మీ ఇష్టం వచ్చిన పాలన మీరు చేయాలనే తలంపు ఏదైతుందో అది ఎప్పటికైనా డేంజర్ అది అంటే రాష్ట్ర రాజకీయాల్లో అదొక అన్యాయం అని చెప్పి అంటే రాజకీయాల్లో మీరు ఏదైతే చేస్తా ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యంలో అది తప్పది ప్రాచరిక వ్యవస్థలు ఇట్లాంటివి నడుస్తాయి మీకు నచ్చిన పాలన మీరు చేయొచ్చు సో అక్కడ ఇట్లాంటి గొప్ప గొప్ప అంటే ఒక విలువలు కల అంటే వాల్యూస్ ఉన్న ను టార్గెట్ చేసి వంశచందర్ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా వాల్యూస్ ఉన్న పోలిటీషియన్ టార్గెట్ చేసి సంపత్ కుమార్ ముఖ్యంగా మీకు తెలుసు సంపత్ కుమార్ అని కూడా ఆయన చేసిన తప్పు ఏం లేదు కానీ ఆయనను వెంకన్నను మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని అసెంబ్లీలో జరగని ఏం జరగాలి అక్కడ పరిణామాలు ఏం జరగని పరిణామాలు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది దాని మీద మేము పో కోర్టులో ఫైట్ చేసినా మాకు న్యాయం జరిగింది అక్కడ మా ఎమ్మెల్యేలకి ఇద్దరు కూడా అట్లా కొందరు వీళ్ళ ఇట్లాంటి వ్యక్తులను టార్గెట్ చేసి ఓడగొట్టి అనేది వాళ్ళ డబ్బుల పరంగా కానీ ఇంకే విధంగా పోలీసును వాడుకోవడము ఇంకా అధికారం అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ అవకాశం వదులుకోకుండా ఇట్లాంటి విలువలు వాల్యూస్ ఉన్న లీడర్లందరినీ కూడా ఊడగొట్టారు నిజమని సంపత్తు చాలా యాక్టివ్గా ఉండేవాడు అసెంబ్లీలో ముందే ఆయన డిస్మిస్ అయిపోయాడు అలంపూరుకు కూడా ఒక పెద్ద పేరు అంటే ఒక పెద్ద చర్చ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కొంచెం అలాంటి యూత్ని జనం కూడా ఎంకరేజ్ చేయాల్సి ఉండనేమో అదే సార్ జనాలు కూడా జరిగింది ఏంటంటే జనాలు కూడా ఓ భ్రమలో పడిపోయింది మన జరిగిన ఎలక్షన్లలో వీళ్ళు చెప్పిన మాయమాటలు ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మనం ఎంత మీరు మీరు ఇక్కడ కూర్చుంటే మీరే చేస్తారు ఆయన మాట్లాడే మాటలు అట్లాంటి మాయ మాటల్ని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నది ఇప్పుడు మళ్ళా రేపు పొద్దున మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజల పెత్తనము వస్తుంది అని చెప్పేసి ఏదో ప్రజలను మాయం చేసి మభ్య పెట్టి వాళ్ళతోన ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది అది జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఎప్పుడో ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలలు జరగాల్సిన ఎలక్షన్స్ ఆయనకు అనుకూలంగా అడ్వాన్స్గా తీసుకొచ్చుకున్నాడు ఆ ఎలక్షన్స్ని ఆయనకు అనుకూలంగా అసెంబ్లీని రద్దు గవర్నమెంట్ రద్దు చేసేసి ఆయనకు అనుకూలంగా నోటిఫికేషన్ పిచ్చుకున్నాడు ఆయనకు అనుకూలంగా అన్నీ జరిగిపోయాయి మేము ఆలోచించుకునే లోపే కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకొని నిర్ణయాత్మక స్టెప్ ముందుకేసే లోపే అని జరిగిపోయినాయి అక్కడ ప్రజలు కూడా దాన్ని ఎక్కువ థింక్ చేయలేని పరిస్థితి అప్పుడు ఆ క్రమంలో అది ఉంది మా దగ్గర కూడా టీడీపీ ఉంది సార్ కానీ చాలా మటుకు సరే ఫస్ట్ ఇనిషియల్గా హెల్ప్ అవుతుంది అనుకున్నాం కానీ దానివల్ల పెద్ద హెల్ప్ ఏం కాలేదు నాకు దాని ఉల్టా మాకు బదనాం కూడా కావడం జరిగింది మీకు తెలుసు టీడీపీతో ప్రొత్తు అనేది మాకు కొంచెము ఎందుకంటే అవతల వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది మాకు కేసీఆర్ గారికి లేని వెపన్ ఒకటి ఇచ్చేసి ఆయనను మాట్లాడే స్థాయికి తీసుకొచ్చాము అనేది ప్రజలు మాట్ ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తి అంటే ఈజ్ ఏ గుడ్ డైరెక్టర్ దాంట్లో ఏమాత్రం లోకాలేదు ఆయన మాట్లాడే విధానం బట్టి చూస్తే ఆయనకు చిన్న అవకాశం ఇస్తేనే గొప్పగా మాట్లాడేస్తాడు అట్లాంటిది ఇప్పుడు పెద్ద మేము తీసుకుపోయి ఒక వెపన్ ఇచ్చినట్టు అయిపోయింది ఆయన తిప్పేసారు తిప్పేసారు పబ్లిక్ ను చంద్రబాబు నాయుడు గారిని ముందర పెట్టేసి ఈ రాష్ట్రం అంతా పోయి ఆంధ్రప్రదేశ్ పాలన చేస్తుంది అంటే కేసీఆర్ గారు ప్రజల్ని ఏ విధంగా మా తప్పుదోవ పట్టిస్తారు అనేది అదొక పెద్ద ఎగ్జాంపుల్